రెండో రోజు చీకౌటి ప్రవీణ్ గ్యాంగ్ ని విచారిస్తున్నారు ఈడీ అధికారులు. చీకౌటి ప్రవీణ్, మాధవ రెడ్డి, సంపత్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. క్యాసినో మనీ లాండరింగ్ కేసులో చీకౌటి ప్రవీణ్ తో పాటు మాధవ రెడ్డి, ట్రావెల్ హవాలా ఏజెంట్లు సంపత్, గౌరీశంకర్, బాబులాల్ అగర్వాల్ కు ఇతర ప్రముఖులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఐదుగురిని నిన్న 11 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. వీళ్ళిచ్చిన సమాచారం స్టేట్మెంట్ ఆధారంగా హవాలా నెట్వర్క్ లో ఉన్నవారికి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గోవా, నేపాల్లోని క్యాసినో సెంటర్స్ వివరాలతో చీకోటి ప్రవీణ్ గ్యాంగ్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఓ టూర్ ఏజెన్సీ నుంచి సంపత్ బుక్ చేసిన టికెట్స్, సంపత్ అకౌంట్స్ నుంచి చీకోటికి చేరిన క్యాష్ వివరాలను రికార్డ్ చేశారు అధికారులు. చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి బ్యాంక్ అకౌంట్లను వెరిఫై చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి అమౌంట్ వచ్చింది, ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయిందనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, సెకండ్ డే చీకోటి ప్రవీణ్ గ్యాంగ్ విచారణ ఎలా జరుగుతోంది, ఏమేం విషయాలు బయటకు వచ్చాయి? యోగిత, రెండవ రోజు చీకోటి ప్రవీణ్, ఆయనతో పాటు మరో ఇద్దరిని ఈరోజు రావాలని నోటీసులో ఉండడంతో ఇవాళ రావడం జరిగింది. ఇవాళ 11 గంటలు 12 గంటల మధ్యలో చీకోటి ప్రవీణ్ ముందుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు ఇప్పటికీ ఒక 5 గంటల సమయం దగ్గర పడుతుంది. ఇంకా ఇంటరోగేషన్ చీకోటి ప్రవీణ్ ఎదుర్కొంటున్నారు. మెయిన్గా క్యాసినో వ్యవహారంలో దాని ఇష్యూలోనే జరిగినటువంటి లావాదేవీలు, చెల్లింపులపైనే ఈడీ దృష్టి సారించిందని చెప్పాలి. ఇప్పటికే నిన్న దాదాపు 5 మందిని కూడా విచారణ చేసినారు. ఇందులో ప్రధానంగా చీకోటి ప్రవీణ్తో అత్యంత సన్నిహితంగా రైట్ హ్యాండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంపత్, అదేవిధంగా బాబులాల్ అగర్వాల్, అదేవిధంగా గౌరీశంకర్, అతనితో పాటు మాధవరెడ్డి, ఈ 5 గురిని నిన్న ఇంటరాగేషన్ చేశారు. మరి సెకండ్ డే మాత్రం కేవలం 3 మాత్రమే ఇప్పటివరకు ఈడీ విచారణకి రావడం జరిగింది. సో ఇవాళ 3 దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. నిన్న ఆల్రెడీ అంటే ఎప్పుడైతే ముందు సెర్చెస్ కంటిన్యూ చేసినారో ఒక్కొక్క ప్లేస్లో, దాదాపు 8 ప్లేసెస్లో కూడా చాలా వరకు గంటల పాటు విచారణ చేశారు. గంటల పాటు విచారణ చేసిన తర్వాత వాళ్ళ సెల్ ఫోన్స్, వ్యక్తిగత వివరాలు, అదేవిధంగా ల్యాప్టాప్స్, కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని డబ్బులు అన్నీ కూడా సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన క్రమంలోనే అందరికీ ఇండివిజువల్గా నోటీసులు సర్వ్ అయ్యాయి. అయితే నోటీసులు సర్వ్ అయిన దాంట్లో దాదాపు 8 మంది పేర్లు ముందుగా ప్రస్తావనకు రావడం జరిగింది. సో అందులో మాత్రం 8 మంది కూడా ఇప్పటివరకు రాలేదు, కేవలం 5 మంది రావడం జరిగింది. ఇంకా కొంతమంది రిమైనింగ్ పేర్లు ఉన్నాయి. ఎప్పుడైతే డేవన్ నుంచి ప్రచారం ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, ఇటు సంపత్ కావచ్చు, బాబులాల్ అగర్వాల్, అదేవిధంగా గౌరీశంకర్, రాకేష్, వెంకటేష్, బబ్లు, సంపత్లు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లలో కొంతమంది మాత్రమే రావడం జరిగింది. ఇంకా వెంకటేష్, రాకేష్కి సంబంధించి బబ్లు వాళ్ళు ఇంటరాగేషన్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఏ డేట్ మెన్షన్ చేశారనేది కూడా చాలా గోప్యంగా ఈడీ అధికారులు ఉంచినటువంటి పరిస్థితి. ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటకి రానియకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నారు. సో ఇవాళ చీకోటి ప్రవీణ్ మీడియాని కూడా ఫేస్ చేయడం జరిగింది. సో ఆయన చెప్తుంది ఏంటంటే, ఇప్పటివరకు అంటే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో తనను ఉద్దేశించి తన ఫోటోలు పెట్టి, తన బయోడేటా పెట్టి కూడా, తన ప్రొఫైల్ పెట్టి పూర్తి డీటెయిల్స్ పెడుతున్నారు. ఫేక్గా ఆ డీటెయిల్స్ అన్ని పెడుతున్నారు. సో దానిపైన నేను ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తా అనేటువంటి విషయాలను కూడా చీకోటి ప్రవీణ్ మీడియాతో చెప్పడం జరిగింది. చాలా వరకు వైరల్ అవుతున్నాయి, ఎందుకంటే కొన్ని పొలిటికల్ కాంట్రవర్సీకి దారితీసినటువంటి ఆ పోస్టులు నా దృష్టికి వస్తే దానిపైన నేను లీగల్గా ఫైట్ చేస్తా అనేటువంటి విషయాన్ని చీకోటి ప్రవీణ్ చెప్పడం జరిగింది. సో ముందుగానే ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో అకౌంట్స్కి సంబంధించి ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా ఏపీ, తెలంగాణతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది విఐపీలు, రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి హైయర్ ఆఫీషియల్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చీకోటి ప్రవీణ్తో టచ్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఫంటర్స్గా ఉన్నారు. ఆ ఫంటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫంటర్స్ని తీసుకువెళ్ళడం, విదేశాల్లో నేపాల్, ఇండో నేపాల్ సరిహద్దులు దాటించడం, అక్కడ హైక్లాస్ అకామిడేషన్ కల్పించడం, అక్కడ ఆర్గనైజ్డ్ క్యాసినోని కండక్ట్ చేయడం, అదంతా కూడా జరిగిందనేది కూడా ఈడీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. కొన్ని 5-6 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది కాబట్టి ఆ టెన్యూర్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ఆ స్పాన్ ఆఫ్ టైంలో ఏ ట్రాన్సాక్షన్ జరిగాయనేటువంటి విషయాలపైన ఇప్పటికే ఆయా బ్యాంక్ బ్యాంక్కి సంబంధించినటువంటి హైయర్ ఆఫీషియల్ దగ్గర నుంచి పూర్తి డేటా తీసుకోవడం జరిగింది. ఆ డేటా ఆధారంగా కావచ్చు, ఆ తర్వాత నోటీసు ఎప్పుడైతే సర్వ్ చేశారో ఆ నోటీసులో ఉన్నటువంటి డేటా ఆధారంగా ఏవైతే వివరాలు తీసుకురావాలి, తమ వెంట తీసుకురావాలని ఈడీ సూచించిందో దాని ప్రకారం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు
మనం చూస్తున్నాం. ఎవరైతే విచారణకు హాజరవడానికి వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సెపరేట్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఫైల్స్ అన్ని కూడా తీస్తున్నారు. సో వాటిని బేస్ చేసుకుని అవి ఇవి టాల్ అవుతున్నాయా లేదా వీళ్ళు చెప్పేటువంటి సస్పీషియస్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దానికి సరైనటువంటి సమాధానం చెప్తున్నారా లేదా అనేటువంటి విషయాలపైన కూడా ఆ పూర్తి డీటెయిల్స్ ఈడీ వీళ్ళ దగ్గర నుంచి సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్ గా ఈడీ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా చాలా గోప్యంగా ఇష్యూని అంతా ఉంచుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసులో చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవ్ రెడ్డికి సంబంధించి కూడా ఆయా ఫోటోగ్రాఫ్స్ చాలా వరకు వైరల్ కావడం జరిగింది. వీళ్ళు ఎలాంటి లగ్జీరియస్ లైఫ్ ని గడుపుతున్నారనేటువంటి విషయాలపైన కూడా చాలా వీడియోస్ బయటకు వస్తున్నటువంటి క్రమంలో చాలా మంది విఐపీల ఫొటోస్ బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఈ ఎలాంటి విషయాన్ని కూడా బయటకి పొక్కకుండా పూర్తి స్థాయిలో ప్రాసిక్యూషన్ ని సక్సెస్ చేయడానికి మెయిన్ గా ఈడీ భావిస్తోంది. సో ప్రస్తుతానికైతే జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ఎవరైతున్నారో ఇంకా ఆయన సర్వీస్ ఉంది ఆల్రెడీ కొత్త అంటే ఆయనకు ప్రమోషన్ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ కేసును మాత్రం ఆయన ఆధ్వర్యంలోనే టీమ్స్ అన్ని గ్రూప్ ఆఫ్ టీమ్స్ అన్ని కూడా ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మెయిన్గా హవాలా రూపంలో ఈ డబ్బు అంతా కూడా విదేశాలకి వెళ్ళింది అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎవరైతే ఫంటర్స్ ఉంటారో శ్రీలంక, నేపాల్, బ్యాంకాక్, థాయిలాండ్, గోవాకి సంబంధించినటువంటి ఎక్కడైతే బిగ్ డాడీ వెగాస్ బై బిగ్ డాడీ అనేటువంటి పేర్లతో వివిధ పేర్లను పెట్టి కూడా పెద్ద ఎత్తున టాలీవుడ్, బాలీవుడ్ చాలామంది సినీ తారాలతో ప్రమోషన్స్ కల్పించడం, మేము కూడా ఈ ఈవెంట్కి హాజరవుతున్నాం, మీరు కూడా ఈవెంట్కి రండి అనేటువంటి చాలామందిని అందులో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళకు కూడా కొంత రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా కూడా ఆధారాలు సేకరించారు. మరి ఆ రెమ్యునరేషన్ ఏ గేట్వేలో ఇవ్వడం జరిగింది, లిక్విడ్ క్యాష్గా ఇచ్చారనేటువంటి పూర్తి డీటెయిల్స్ పైన మాత్రం ఈడీ ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా చూడాలి, ఇంకా ఈ ఇంట్రాగేషన్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకా చాలామంది పేర్లు కూడా తెర మీదకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నటువంటి తరుణంలో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ని ఆ ఫోటోగ్రాఫ్స్ ముందుంచి చాలా ప్రశ్నలు ఆయన అడిగినట్లుగా కూడా సమాచారం అందుతుంది. సో వాటికి కూడా కొన్ని పేర్లను తెర మీదకి తీసుకువచ్చినట్టు, ఆ తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్కి సంబంధించి ఎందుకు ఆ సమయంలో వాళ్ళతో దిగాల్సి వచ్చింది అన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే ఈడీకి పూర్తి స్థాయిలో చీకోటి ప్రవీణ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మరి చూడాలి, ఇంటరాగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఈడీ నుంచి ఏముండబోతుంది. చాలా వరకు ఆల్రెడీ మనం చూసినాం, గతంలోనే గుడివాడకి సంబంధించినటువంటి క్యాసినో వ్యవహారంలో రాజకీయంగా ఒక కుదుపేసినటువంటి ఎపిసోడ్లో కూడా చీకోటి ప్రవీణ్ పైన చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఆయన కొంతమంది మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ క్యాసినోకి తనకి, నేను విదేశాల్లో ఉన్నటువంటి క్యాసినో అంతా కూడా లీగలైజ్ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి నేను ఆడిస్తున్నా, దాంట్లో నా తప్పేం లేదనేటువంటి విషయాన్ని ఆయన ఆ సమయం చెప్తూ కూడా ఆయన కామ్ అయిపోయారు. మరి అది అయిపోయిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే, కొన్ని నెలల వ్యవధిలోనే మళ్ళీ ఈడీ రావడం, ఈడీ రంగంలోకి దిగడం, నోటీసులు సర్చ్ చేయడం, గంటల పాటు వాళ్ళ ఇంట్లో తనిఖీలు చేయడం, ఆఫీసులో తనిఖీలు చేయడం, ఇదంతా కూడా సర్కమ్స్టెన్సెస్ నడుస్తున్నటువంటి తరుణంలో నెక్స్ట్ ఈడీ స్టెప్ ఏముండబోతోంది, వీళ్ళ పాత్రను ఏ విధంగా తేల్చబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. యోగతా